గీ బండి నడపరా నేను 6 వయసులో కాంచెల్లి చేసి దాకా నడిచిన ఇదో లెక్కనాలు అది నేను హైదరాబాద్ లో కారు నడిపితే పరిచయం అవుతారు మా బాబా ఫోన్లో ఎత్తారా నన్ను బయట నడవమంటేనే బుద్ధంతా నడిపేవాడు పెట్టొచ్చిన ఇదో లెక్కనారా నాకు జరుగురా గీ బండి బండి ఎవరి బండి గుద్దిండే వాళ్ళు ఏం సంగతి నడపరాంది బండి ఎందుకు ఇచ్చిన సార్? ఆయన టాటాలు మిచ్చులు హార్వెస్టర్ విమానంతో నడిపిన సార్, నమ్మిచ్చిన సార్. నేను విమానం కూడా నడిపినావాను? లేదు సార్ లేదు సార్, ఆయన అవతారాలు చెప్తాను అన్న ఎక్కి చెప్తాను. అక్కడ అన్నారా అన్నా సార్? చెట్టుకాడు అన్నారు సార్, అందుకనే ఇచ్చిన సార్. నేను సార్ అన్ని ఎక్కి చెప్తాను సార్. నిజం సార్, అమ్మతో తాను ఇచ్చిన రాజు సార్, నేను 2 బర్రెలైన కేసు పెడతా సార్, మా అమ్మకు కాలు తీ సార్, నేను బర్ర వేసారు నీళ్ళు పెడతా సార్, నేను బర్ర వేస్తారు అన్నం కూర వాళ్ళు అంటారు సార్, వాళ్ళని వదిలిపెట్టే సార్. ఎట్లా చేసి వదిలిపెట్టే సార్? ముఖం ఒకళ్ళు చూసుకుంటారు, ఒళ్ళు ఇంటికి ఒకళ్ళు పోతారు. ఈ లొల్లేందుకు బాబు నీకు
మీ ఇంటి కాడ పోతే వాళ్ళ ఇంటికి పోయి తెచ్చుకుంటావు, వాళ్ళ ఇంటి కాడ ఏమన్నా అయినా పోతావు ఫంక్షన్ లు. మీరు లొల్లేందుకు బాబు, వీళ్ళు కేసులు ఎందుకు, వీళ్ళు లొల్లేందుకు బాబు మీకు? సార్ దాని ఖాళీ సార్, మంచి ఖాళీ పెడతలేదు సార్, గుద్ది తిరుగుకున్నారు అంతేనా? బండి నీదేనా? నువ్వే నడిపినా బండి? నువ్వే నడిపినా విమానం ఉన్నా? తవరాను కూడా నడుపు. నువ్వు విమానం నడుపుతావు, నీ జేసీపీ నడుపుతావు, ట్రాక్టర్ నడుపుతావు, నీ మోటార్ సైకిల్ నడుపుతావు, ఇవన్నీ తర్వాత వెళ్తాయి. దాని కాలు ఇరిగింది, రేపు పొద్దుగాల చెరి 10,000 రూపాయలు తీసుకొచ్చి వానికి వారేయండి. సెల్ఫోన్ బండి కొండ 10,000 తండ్రి, అమ్మో బండి నడుపులేమో నాకు 10,000 తండ్రి.